విద్యలో 2024లో మీకు ఏదైతే ధర్మవరంలో మైనస్ అయిందో అది ప్లస్ అవుతుందని కోరుకుంటామండి. థాంక్యూ. అన్ని చోట్ల రాజకీయాల్లో ఉన్న చోట్ల కొన్ని చోట్ల తగ్గుతూ ఉంటుంది, కొన్ని చోట్ల పెరుగుతూ ఉంటుంది. డెఫినెట్గా అవన్నీ కూడా ఇంప్రూవ్ చేసుకోవాల్సిన సెక్టార్లు డెఫినెట్గా నెక్స్ట్ ఎలక్షన్స్కి. ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేస్తున్న కార్యక్రమాలు కావచ్చు, చిన్న వయసు అన్నారు, ఏమీ చేయలేడన్నాడు, రాక్షస పాలన్నారు, అందరినీ అంతమొందిస్తాడన్నాడు, కానీ ఏంది లేదు. నేను సింపుల్ 16 మంత్స్లో వాట్స్ ద అజెండా ఆఫ్ తెలుగుదేశం, 29 గ్రామాల ప్రజల యొక్క గ్రామాల రాజధాని విషయం తప్ప ఇంకే అలిగేషన్ మీదైనా కానీ వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి కొట్లన్నారు. ఇంట్లో ఉండి జూమ్లో చెప్పేసి రోజు కనపడుతున్నాడే తప్ప ఏ రోజైనా సరే వచ్చి మాట్లాడిన సంగతులు ఎక్కడైనా కనపడుతున్నాయి? ఎక్కడ లేదు. సో నేనేమంటానంటే ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీకి అజెండా లేదు. అజెండా ఉండింటే ఇప్పటికి రోడ్ల మీద వచ్చి ఏదో విధంగా చేసింది. ఒక్క చంద్రబాబు అమరావతిలో తప్ప ఏ కాన్స్టిట్యున్సీలో అయినా సరే ఒక్కటైనా ధర్నా చేసినారా చెప్పండి? ఒక్క ధర్నా 16 నెలల్లో నాకు తెలిసి మన రాష్ట్ర చరిత్రలో ఆఫ్టర్ ది ఇండిపెండెన్స్ 16 మంత్స్గా ప్రతిపక్షం ఒక్క ధర్నా కూడా చేయకోకుండా ఉండేది అంతటి పాలన అందించిన పార్టీ ఏదైనా ఉందా? ఎందుకు చేయలేకపోయినారు చెప్పండి? సింపుల్. అంటే తెలుగుదేశం ఎమ్మెల్యేలు గెలిచిన హిందూపూర్లో కావచ్చు, పయ్యావుల కేశవ గెలిచిన ఉడవకొండలో కావచ్చు, కుప్పంలో కావచ్చు, నేను రాయలసీమ ప్రాంతంలో 3 చోట్లనే చెప్తున్నా, పాలకొల్లులో కావచ్చు, ఎక్కడైనా కానీ ఇది అర్హత ఉన్న వాళ్ళకి అన్యాయం జరుగుతుంది. పాలకొల్లు మళ్ళా అంటే పాలకొల్లులో కూడా ఒక ఎమ్మెల్యే ఉన్నాడు కదా రామానాయుడు. ఓకే, నేను అట్లా డిఫరెంట్ ఉన్నాయి ఎమ్మెల్యే అంటున్నారు. మళ్ళీ పాలకొల్లుకి పోయినారు, ఇక్కడ మూడే ఉన్నాయి, పశ్చిమ గోదావరి జిల్లాకి వెళ్ళిపోయారు మళ్ళా అనేసి. రాయలసీమలో మూడే ఉన్నాయి, ఒకటి చంద్రబాబు నాయుడు, వాళ్ళ ఈయంకుడు, ఇద్దరు కనపడరు, ఉండేది కేశవ్, 3. ఇది కాకుండా రామానాయుడు అట్లా ఉభయ గోదావరి ఎక్కడైనా కానీ రోడ్డు మీద ఎక్కి 16 నెలల్లో ఇద్దో ఇది ప్రజలకు జరుగుతున్న అన్యాయం, ఇది కేవలం మీ పార్టీ వాళ్ళు చేస్తున్న అన్యాయం. కరోనా అడ్డంకి వచ్చింది కదా, లేకపోతే చేసే ఏది? కరోనా వచ్చి ఇప్పుడే కదా, అంటే 7 నెలలు మార్చి నుంచి కదా, దాదాపు 8 నెలలు అవుతుంది కదా. అదే 16 నెలలో 7 నెలలు ఆడ గడిచిపోయాయి కదా, 16 నెలలో అదే మన 7 నెలలు వెళ్ళిపోయాయి కదా, 16 నెలలో 7 నెలలు దాదాపు జనవరి నుంచి కరోనా ఉంది, మార్చి నుంచి లాక్డౌన్ వచ్చింది. వాళ్ళు జనాల్లో లేక రాలేదు, జనాల్లో లేవనెత్తనే అజెండా అన్న రావాలి కదా. ఒక సింపుల్ విషయం, జనాల్లో లేవనెత్తుతున్న అజెండా అన్న రావాలి కదా. పోనీ ఇదో ఈ దీనివల్ల కొట్లాడుతున్నాము, ఇది ఈ నష్టం జరుగుతుంది కాబట్టి దీనికోసం ఫైట్ చేస్తున్నామని చంద్రబాబు అయినా కొట్లన్నాడా? ఊరికనే ఆ 29 గ్రామాలకు సంబంధించిన 200 రోజులు మద్యం ధరల గురించి మాట్లాడారు, అమరావతి భూముల గురించి, అదే అన్ని లిక్కర్ బాటిల్ గురించి మాట్లాడుతున్నారు, లిక్కర్ బాటిల్ ముందర పెట్టుకొని దాని రేట్లు పెరుగుతున్నాయని చెప్పి దాని గురించి కొట్లాడడం జరిగింది. ఇది కాదు కదా పీపుల్ నీడ్స్. సీఎం గారు ఏదైతే చెప్పారో దానికి కట్టుబడి ఉన్నారు. మేనిఫెస్టో మాకు బైబిల్ ఖురాన్ భగవద్గీతతో సమానం. సో చెప్పిన ప్రతి హామీని నెరవేర్చడానికి ఏ విధంగా ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే ఈ కరోనా అసలు ట్యాక్సీ రావటం రెవెన్యూ రాలేదు, అయినా కానీ చెప్పిన ప్రామిసెస్ కొద్దీ చేసుకుంటూ రావడం జరిగింది. నేను చెప్తున్నాను, రాబోయే 2 ఇయర్స్లో ఈ గవర్నమెంట్ తీసుకున్న ప్రయారిటీస్ డెఫినెట్గా సోషల్గా రెవల్యూషన్ రాబోతుంది మన ఆంధ్రప్రదేశ్లో, ఎస్పెషల్లీ స్కూల్స్ అండ్ హెల్త్. నాడు నేళ్లలో ఈరోజు చేపడుతున్నటువంటి స్కూల్స్లో కావచ్చు, అదేవిధంగా హెల్త్లో హాస్పిటల్స్ కట్టుతున్న విధానంలో కావచ్చు, చాలా రెవల్యూషనరీ మార్పు రాబోతుంది. ఎందుకంటే ఆర్బీఐ సచివాలయ వ్యవస్థ వచ్చిన తర్వాత ఎమ్మెల్యేలతో పని లేదంటే ఎవరికే కానీ, నేను క్లియర్ కట్గా చెప్తున్నాను, ఎమ్మెల్యేల దగ్గరికి ఏ ప్రజలకు సామాన్య ప్రజలకు పనే లేదు. అందుకే ఎమ్మెల్యేలు తమ ఎవ్రీథింగ్ సచివాలయంలోనే పని అయిపోతుంది. అందుకే ఎమ్మెల్యేలు వారి పని వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు. తప్పకుండా ఎవరి పని వాడు చేసుకోవాల్సిందే, దీనికి ఏం లేదు. ఒక సింపుల్, ఆ పురుగు ఉంది, కొద్దిసేపు తర్వాత బల్లి వచ్చి తింటుంది, ఆ బల్లిని ఇంకోటి వచ్చి తింటుంది, దాన్ని పాము తింటుంది, దాన్ని ముంగిసి తింటుంది, ఇది సైకిల్. మీరు చెప్పినా నేను చెప్పినా కొట్లాడతాయండి, తినేదేం ఉండదు, కొట్లాడతాయి. నేను అది కాదు, పాముని ఇంకోటి తింటుంది అంటున్నాను. పామును వచ్చి ముంగిసి తింటుంది అంటే ముంగిసి తినేది కొట్లాడతాయి రెండు కూడా. ఏదైనా కావచ్చు, నేను అనేది ఒకరిని ఇది పోతుంటుంది, ఇది లైఫ్ సైకిల్ అనమాట. ప్రతి 100 సంవత్సరాలకు మనకి ఇట్లాంటి పాండమిక్ ఒకటి వస్తానే ఉందన్నమాట. ఇట్లాంటి వచ్చినప్పుడు అందరూ ఒక వైరస్తో అలా క్లీన్ స్వీప్ అవుతున్నారు, మిగిలితున్నారు, ఇట్లా మాట్లాడుకుంటా కూర్చుంటాను, అంత తప్ప వేరేది. సో నువ్వు నేనేం లేదు. కానీ నేనేమంటున్నానంటే గవర్నమెంట్లో ఈరోజు జరుగుతున్నది అక్రాస్ ద పార్టీస్ క్యాస్ట్ అండ్ క్రీడ్లో జరుగుతున్న ప్రతి వెల్ఫేర్ కూడా నీకు నాకు సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి కూడా బెనిఫిట్ జరుగుతుంది. దాంట్లో నువ్వు అడ్డుకున్నా నేను అంతో ఎంతో బాధపడేది వైఎస్ఆర్ వాళ్ళే బాధపడుతున్నారు, దీంట్లో లేదు ఎవరే కాదు, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళే అంతో ఎంతో బాధపడుతున్నారు తప్ప. ఎందుకంటే ప్రతి గ్రామంలో కూడా అక్కడ ఉన్న నాయకునికి నేను ఇప్పించాను 10 పెన్షన్లు ఇప్పించాను,
నేను 10 మందికి ఇల్లు ఇప్పించాను 10 మందికి ఇది ఇప్పించాను అనే ఒకటి ఉండాలి. దానిలో ఏమొస్తుందనే కాదు, అలా అయితేనే తన నాయకత్వాన్ని ఊర్లో వాళ్ళు గుర్తిస్తారు. ఈరోజు అది లేకుండా పోతుంది అనేది చాలామంది మా వాళ్ళందరికీ కూడా ఉన్న ఆందోళన. ఎందుకంటే ప్రతిదీ సచివాలయం పోతానే 10 రోజుల్లో కార్డు 10 రోజుల్లో ఇవన్నీ ఇస్తారు. అది ఒకంత బెటర్. ఎందుకంటే పోయినసారి చూసినాం జన్మభూమి కమిటీ మెంబర్లు ఎలిజిబుల్ ఉన్న వాళ్ళందరికీ తీసివేయడము చాలా ఇబ్బంది పెట్టడం జరిగింది. సో ఈరోజు ఆ పద్ధతి లేకుండా ప్రతి ఒక్కరికి కూడా వెల్ఫేర్ అనేది ఇవ్వడం జరుగుతుంది, ఏ సంక్షేమ కార్యక్రమాలు కానీ. ఇంకా మా లాంటి వాళ్ళు ఈ హాస్పిటల్ కావాలా స్కూల్ కావాలా అనే ప్రయత్నాలు కూడా అవసరం లే. ఎందుకంటే గవర్నమెంటే ఇస్తుంది, ప్రతి మండలానికి 2 పిహెచ్సీలు పెట్టేస్తుంది, ప్రతి దానిలకు సంబంధించి స్కూల్స్ అన్నిటి కూడా నాడు నేడు కింద డెవలప్ చేసేస్తుంది, టెక్నికల్ సెంటర్స్ పెడుతుంది. నాకు ఇప్పుడు ఒక ఎంసీహెచ్ శాంక్షన్ చేసింది, ఇంకో కొత్త ఫ్లైఓవర్ శాంక్షన్ చేసింది. పత్తలపల్లికి ఎంసీహెచ్ అదే టౌన్లోకి, టౌన్లోకి మదర్ చైల్డ్ హెల్త్ కేర్, మదర్ చైల్డ్ టౌన్లోనే ఒక 50 బెడెడ్ తయారు శాంక్షన్ చేసింది. ఇట్లా ఆటోమేటిక్గా పీపుల్కి ఏది అవసరమో అది ఖచ్చితంగా ఇస్తుంది. డెఫినెట్గా పీపుల్ అడగడానికంటే ఏది లేదు. హౌసింగ్లో కూడా నీకు ఇల్లు రాలేదు, 90 రోజుల్లో కొత్త ఇల్లు పట్టా ఇచ్చి ఇల్లు ఇస్తామంటున్నాం. దానికి ఏదేదో రీజన్స్ మీద కోర్టుకు పోవడాలు ఇవన్నీ జరిగినాయి. సో ప్రతిదీ నీడ్ అండ్ డీడ్ ఆఫ్ ది పీపుల్ అనేది సీఎం గారు చూస్తున్నారు, అక్రాస్ ద పార్టీ లైన్స్ చూడడం జరుగుతుంది. కాబట్టి నేను నెక్స్ట్ 2 ఇయర్స్ అంటే ఈ కరోనా వచ్చి ఆయన గానా తిరిగింటే దాని స్వరూపం ఇంకా మారిపోయిండు, ఇంకా రాలేదు. కాబట్టి ఒక్కసారి నాడు నేడు ఈ హాస్పిటల్స్ ఇవన్నీ మారుతానే, అవన్నీ చేంజ్ అయితేనే డెఫినెట్గా పీపుల్స్ యొక్క మైండ్ సెట్ కూడా మారుతుంది. ఇప్పుడు ఆర్బీకే సెంటర్ రెడ్డి గారు నాడు ఏదైతే ఇచ్చారో ఆ మేనిఫెస్టో ప్రకారం పరిపాలన చేస్తున్నారు, అన్ని కూడా నెరవేరుస్తున్నారు, ఇంకా రెట్టింపు చేస్తున్నారు, బాగానే ఉంది. కానీ లోకల్ ఎమ్మెల్యేలు కూడా ఇచ్చిన వాళ్ళ సొంత మేనిఫెస్టో ఉంటుంది కదా, లోకల్ స్థానిక సమస్యల మీద కూడా సొంత మేనిఫెస్టో ఉంటుంది, వాటిని కూడా పూర్తి స్థాయిలో పరిష్కరిస్తేనే మళ్ళీ అవన్నీ కూడా తన పాదయాత్రలో కంప్లీట్గా కన్సాలిడేట్ చేసుకున్నారు. సో ఇక్కడ ఫైనాన్షియల్ క్రైటీరియా కూడా మనం చూసుకోవాలి, ప్రయారిటీస్, ఫైనాన్షియల్ ప్రయారిటీస్ కూడా చూసుకోవాలి. సో ఫైనాన్షియల్ ప్రయారిటీస్లో బేసిక్గా మనం చెప్పిన విధంగా గుడి బడి అని హాస్పిటల్స్ ఇవన్నీ అయిపోతున్న సందర్భంలో చూస్తుంటే స్కూల్స్ అని తర్వాత చూసుకోవాల్సింది ఇన్ఫ్రాస్ట్రక్చర్ సైడ్. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కొద్దిగా ఫైనాన్షియల్తో ముడిపడి ఉండేది. ఇప్పుడు నాకు ఏ విధంగా అయితే ప్రాజెక్ట్ ఈ విధంగా శాంక్షన్ అయిందో ఇరిగేషన్కి, డెఫినెట్గా ఎవరెవరు కాన్స్టిట్యూన్సీలో వాళ్ళ ప్రయారిటీస్ అనేది ఉన్నాయి, ఆ ప్రయారిటీస్ దానికి తగ్గట్టుగా ఫైనాన్షియల్ కంపోజర్ పెట్టి ఫిట్ చేస్తూ పోతారు. ఇంకా 1.5 ఇయర్ కదండి, చాలా దట్టు ఇది కరువు కష్టకాలం. ఏంది నిన్న మనకు రావాల్సిన జిఎస్టీ కూడా కేంద్రం కట్టలేని ఇవ్వలేని పరిస్థితులలో కేంద్రం ఉంది. అంటే హెల్ప్లెస్నెస్, ట్యాక్స్ అనుకున్న దానిలో రెవెన్యూ జనరేట్ కావటం లేదు. అంటే డెఫినెట్గా ఇంకా 1.5 ఇయర్ కాబట్టి నెక్స్ట్ దానిలో ఒకసారి ఇవన్నీ ఊపందుకుంటే మంచి జరుగుతుంది అనుకుంటున్నాను.